నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీలో హాలియా జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వారి ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎండీఓ బాలకృష్ణ, ఎంఈఓ తరిరాములు హాజరయ్యారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రకృతి మొత్తం కాలుష్యంతో నిండిపోయిందని, అడవుల శాతం తగ్గడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, మొక్కలు నాటడం వలన గాలి వీచి వర్షాలు పడితే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అన్నారు. మున్ముందు పరుగులు తీస్తూ అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధిస్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో తెలంగాణ తల్లికి హరితహారాన్ని సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని, తన వంతుగా 10 మొక్కలు నాటుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ గుండ కృష్ణమూర్తి, పీఈటీ వెంకట్రామరెడ్డి, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ఆకాంక్ష స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గోపీనాయర్, కోటిరెడ్డి, హాలియా పబ్లిక్ స్కూల్ ఇటుకల సైదులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి హరితహారాన్ని సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని మరియు నా వంతుగా 10 చొప్పున మొక్కలు నాటింప చేస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను. ప్రత్యేకంగా విద్యార్థులందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు హరితహారం గురించి అందరికి తెలిసిన ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గాలి తీసుకుంటున్నాము, గాలి తీసుకోవాలి ఎవరు కూడా అందరం గాలి తీసుకున్నాం కదా,